బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మాయి పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ను క్రియేట్ చేయడం జరిగింది. రాచకొండ కమిషనరేట్ లో వెలుగు చూసిన సైబర్ మోసం. అమ్మాయి పేరిట నకిలీ ఫేస్బుక్ ను అకౌంట్ క్రియేట్ చేయడమే కాకుండా పలువురి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా చేస్తుంది. ఇక ఇదే సైబరాబాద్ నేరాల గురించి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటున్న ఏసీపీ హరినాథ్, అందరి ఫ్రెండ్స్ రిక్వెస్టులు ఆమోదించవద్దంటున్న ఏసీపీ హరినాథ్, అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని అకౌంట్స్ పర్సనల్గా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నారు. అలాగే ఇలాంటి కీచకులు ఎవరైనా మీకు అకౌంట్స్ క్రియేట్ చేసి మనీ అడిగినట్లయితే మీరు దాన్ని సీరియస్గా తీసుకొని ఎవరు కూడా మనీ పంపించొద్దు అని కూడా పిఎస్లో వారు గట్టిగా చెప్తున్నారు. నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి మణిశంకర్ అనే అతను దాదాపుగా కొన్ని వేల రూపాయలు అందరి దగ్గర నుంచి వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. తనకు డబ్బులు పంపించాలంటూ రిక్వెస్ట్లు పంపించి తమ డబ్బు పంపించాలన్న వారికి అపసభ్యకరమైన మెసేజ్లు కూడా పంపించడం జరిగింది. డబ్బు ఇవ్వలేనంటూ అపసభ్యకర మెసేజ్లు కూడా తను తిరిగి పంపించడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తారీఖు నాడు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక అమ్మాయి, షీఈ్ ఎ విక్టిమ్. ఆవిడ ఏమైందంటే తన పేరు మీద ఎవరో ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తన ఫ్రెండ్స్ అందరినీ ఫ్రెండ్స్ కింద ఇది చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ ఒక మెసెంజర్లో ఒక మెసేజ్ పెట్టాడు. నాకు ఇట్లా నేను హాస్పిటలైజ్ అయ్యాను, నాకు ఒంట్లో బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, కొద్దిగా నాకు మానిటరీ ఇది పైసలు అవసరం ఉన్నాయి నాకు, కాబట్టి మీరందరు కొంచెం నాకు హెల్ప్ చేయగలిగితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ అని చెప్పి మెసేజెస్ అందరికి ఫ్రెండ్స్కి మెసెంజర్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పెట్టంగానే చాలామంది అవుట్ ఆఫ్ దేర్ ఇది వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద చాలామంది ఆ మెసేజ్ చూసి వెంటనే అక్కడ తెలిపిన వడికొల్ల వాలెట్ నంబర్స్కి పైసలు పంపించారు చాలామంది. పంపించిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పంపించి అవుట్ గుడ్ ఫేత్లో పంపించారు, బికాస్ ఆ విక్టిమ్ ఫేస్ కొంచెం నోన్ ఫేస్ కాబట్టి అరే రే అని చెప్పి ఆ గుడ్ ఫేత్లో వాళ్ళు పంపించారు. తర్వాత ఏం చేశాడు వాళ్ళు పంపించిన వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అవ్వారు అమ్మాయిని, అంటే అదే ఫేస్బుక్ మీద వాళ్ళు పెట్టారనమాట మెసేజెస్ ఏమని, మరి డబ్బులు పంపించాం కదా, మరి మా డబ్బులు నువ్వు ఎప్పుడు రిటర్న్ చేయగలవు అని చెప్పి పెడితే నేను ఇప్పుడైతే నా పరిస్థితి బాగలేదు అని ఆ పెట్టిన వాడు ఎవరైతే ఫేస్బుక్ క్రియేట్ చేశాడో, ఎవరైతే ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడో అతను ఏం చేశాడంటే నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి కావాలంటే నేను ఫిజికల్గా మిమ్మల్ని కలుస్తాను అన్నట్టుగా కొంచెం వల్గర్గా దాంట్లో వాళ్ళకి రిప్లైస్ పెట్టాడు. పెట్టేటప్పటికీ ఇటు ఇన్ఫ్యాక్ట్ అది ఆ అమ్మాయి యొక్క పరువుకు సంబంధించిన విషయం కాబట్టి ఆ అమ్మాయి పరువు పోయినట్టుగా ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే దీన్ని ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయికి సంబంధించిన అంటే విక్టిమ్కి సంబంధించిన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇట్లా మీ పేరు మీద ఇట్లా కనిపించింది మాకు డబ్బులు అడుగుతున్నట్టుగా అని చెప్పి మాకు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అప్పుడు రియలైజ్ అయ్యి దట్ వచ్చి మనకి 9వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే మనం వెంటనే కంప్లైంట్ లాడ్జ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దాన్ని మనం టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఐడెంటిఫై ది వీడిని కల్ప్రిట్ని వాడి పేరు ఈలప్రోలు మణిశంకర్ అని వాడి కృష్ణా డిస్ట్రిక్ట్ పోరంకి కృష్ణా డిస్ట్రిక్ట్లో వాడిని ఐడెంటిఫై. సేమ్ స్టోరీ వచ్చింది మరి ఇక్కడ ఏమైంది.